ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఎఫెక్ట్ ఉదయాన్నే పడబోతా ఉంది. ఇక్కడ ఇక్కడ ఉన్న అన్నదాతలు ఉన్నారు. జగనన్న పెట్టింది వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఈరోజు 31, రేపు ఉదయం తెల్లారితేనే ఇంటి దగ్గరకు వచ్చి 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు ఎలక్షన్ కోడ్ను అడ్డం పెట్టుకుని కోర్టుకు వెళ్లి వాలంటీర్లు పనిచేయడానికి వీల్లేదని అంటే, ఆస్తితో ఎదురు చూసి అవ్వాతాదానికి రేపు ఉదయాన్నే 3,000 రూపాయల పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. వికలాంగులకు రేపు ఉదయాన్నే పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. వితంతులకు ఎవరైతే ఉన్నారో పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తా ఉన్నారని అంటే, వీళ్ళు మళ్ళీ ఏ సచివాలయం దగ్గరకు పోవాలి, లేకపోతే మళ్ళీ వాళ్ళు 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో వాళ్ళు మళ్ళీ ఇచ్చినప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే దీనివల్ల చంద్రబాబు నాయుడుకి ఏం నష్టం అని అడుగుతా ఉన్నాను. ఏం వాలంటీర్స్ వచ్చి పెద్దవాళ్ళు వికలాంగులు ఇంటి దగ్గర ఉండాలి, వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళకి రావాల్సిన పెన్షన్ ఏదో ఇంటి దగ్గరకు వస్తే చంద్రబాబు నాయుడుకి నష్టం ఏమైందో నాకు అర్థం కాల, ఏకంగా కోర్టుకు వెళ్లి వాలంటీర్లు పనిచేయడానికి వీల్లేదని కూడా స్టే తీసుకొచ్చి ఆపిన పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెయ్యడు, ఎవరైనా మంచి చేస్తే ఈ రకమైన దుర్మార్గంగా ఆలోచన చేస్తా ఉన్నారు.